అమరావతి ఇష్యూలో బిగ్ ట్విస్ట్ ఆ తీర్పు మీద సర్కారు రివ్యూ అమరావతి రాజధాని మీద హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చేసింది ఇది జరిగి కూడా దాదాపు ఏడాది కావస్తోంది ఈ నేపథ్యంలో రైతులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది అదే టైంలో ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని తీర్పులో విస్పష్టంగా చెప్పారు అలాగే అమరావతి రాజధానిని ప్రతిపాదించిన మేరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కూడా తీర్పులో పేర్కొన్నారు దీని మీద వైసీపీ సర్కారు న్యాయపరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సి ఉన్నా ఆ పని కూడా చేయలేదు అదే సమయంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి ఉందంటూ వైసీపీ నేతలు వాదించారు అలాగే దీని మీద అసెంబ్లీలో చర్చ కూడా పెట్టారు అయితే ఈ మధ్యకాలంలో మరోసారి మూడు రాజధానులు అంటూ వైసీపీ మంత్రులు చెబుతూ వస్తున్నారు అలాగే వైసీపీ నేతలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అది ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఒకవైపు ఉత్పన్నమవుతోంది హైకోర్టు తీర్పు మీద న్యాయపరంగా తమ వైపు వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మూడు రాజధానులు ఏర్పాటు సాధ్యమేనా అన్న చర్చ కూడా వచ్చింది అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆలోచనలు బయటకు వస్తున్నాయి తాజాగా అమరావతి రాజధాని పనుల మీద హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు తమ ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్పు మీద రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నట్లుగా ప్రకటించారు అమరావతి రాజధానిలో పనుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది దీని మీద ప్రభుత్వం ఏం చేయబోతోంది అని కోర్టు ప్రశ్నించినప్పుడు దాని మీద అడ్వకేట్ జనరల్ తాము ఏకంగా అమరావతి తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పడం విశేషం అంటే అమరావతి ఏకైక రాజధానిగా ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేయబోతుందన్నమాట మరి దీని మీద హైకోర్టులో విచారణ జరిగితే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి ఏది ఏమైనా రివ్యూ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే ఖచ్చితంగా మూడు రాజధానుల విషయంలో సర్కారు కట్టుబడి ఉన్నట్లే అనుకోవాలి ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నట్లు లెక్క ఇదే టైంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానుల మీద అనుసరించాల్సిన వైఖరి కూడా ప్రభుత్వం చర్చిస్తుంది అని అంటున్నారు మొత్తానికి అమరావతి రాజధాని విషయంలో ఇది కీలక పరిణామంగానే చూడాలి